కీరా దోసకాయని తీసుకుని చివర్లు కోసేసి మధ్యలోకి రెండు ముక్కలుగా చేసిన తర్వాత గింజ పూర్తిగా తీసేసుకోవాలి. గింజ తీసేసిన తర్వాత ఆ కీరా దోసకాయని చీలికిలవలి అలా కట్ చేసుకోవాలి. అట్లా సలాడ్కి చాలా బాగుంటుంది ఆ రకంగా కట్ చేసుకుంటే. ఇక చిన్న నాన్ స్టిక్ పాత్రలో జీలకర్ర, ఒరిగాను కొద్దిగా మేగడ వేసేసి ఎండుమిరపకాయ ముక్క చక్కట్లా వేసేస్తాం. మేగడలో వేగనిస్తాం. దీనికి నానపెట్టుకున్న కొద్దిగా పచ్చిశనగపప్పు వేసేసి మిరియాల పొడి, తేనె కొద్దిగా వేసేస్తాం, నిమ్మరసం. ఈ పులుపు తీపిలో ఆ తాలింపు, శనగపప్పు ఇవన్నీ ఉడికేసరికి చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. అసలు ఆ తాలింపులోకి కీరా దోస స్లైస్ వేసినట్లా వేసేస్తాం. తాలింపు కలుపుతాం అంతే. ఆ వేడికి 1-2 మినిట్స్ లో తాలింపు బాగా కీరా దోసకాయ ముక్కలకు పట్టేస్తుంది. బరువు తగ్గాలనుకున్న వారు, షుగర్ తగ్గాలనుకున్న వారు ఈ కీరా ఫ్రైడ్ సలాడ్ ని ఇట్లా చేసి పక్కన పెట్టుకుని పైన వేపించు నువ్వులు అట్లా డ్రెస్సింగ్ చేసేస్తారు.